टू साउथ रेल। ఓ హీరోయిన్ జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాడడం అంటే అదేదో సినిమాలో సీన్ అయ్యుండాలి. కానీ టాలీవుడ్ బ్యూటీ రేసినా కసాండ్రా మాత్రం రియల్ లైఫ్లోనే ఈ పాట పాడేందుకు రెడీ అయిపోతుంది. అదేంటి, అమ్మైన తర్వాత కదా ఇలాంటి పాటలను అమ్మాయిలు పాడాలి అనే డౌట్ కామన్గా వస్తుంది. కానీ ఇప్పుడు నిజంగానే రెసినా అమ్మైపోయింది. అలాగని పెళ్లి చేసుకుని పిల్లలను కనేసి అమ్మ అవ్వాల్సిన అవసరం లేదు కదా. పోనీ ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్న టెక్నాలజీ ప్రకారం సరోగసి ద్వారా కూడా అమ్మ కాలేదు రెసినా. సుస్మితా సేన్ లాంటి కొందరు సీనియర్లు చూపించిన బాటలో ఎంచక్క ఓ చిన్నారిని దత్తత తీసేసుకుని అమ్మగా మారిపోయింది. అలా పెళ్లి చేసుకోకుండానే తల్లి అయిపోయింది రెసినా కసాండ్రా. జోలీ డానియల్ అనే ఆడపిల్లను దత్తత తీసుకున్న ఈ భామ ఇప్పుడు తాను గాడ్ మదర్గా మారిపోయానని సంతోషంగా చెబుతోంది. కనకపోయినా పెంచిన ప్రేమను పంచి అమ్మగా ఆనందాన్ని అనుభవించాలని భావిస్తోంది రెసినా. ఓ చిన్ని పాపకు గాడ్ మదర్గా మారిన రెసినాకు ఇప్పుడు బోలెడన్ని అభినందనలు వస్తున్నాయి. అటు ఇండస్ట్రీ నుంచి ఇటు నెటిజన్ల నుంచి బోలెడన్ని అభినందనలు వచ్చేస్తున్నాయి. ఏదేమైనా అందాల భామలకు ఈ మధ్య పిల్లల మీద ప్రేమ పెరుగుతోంది. కానీ తాము కని అమ్మగా ఆనందాన్ని అనుభవించాలంటే అందుకు వయసు దాటిపోతుంది. అందుకే అనుకుంటా ఈ మధ్యనే సన్నీ లియోన్ కూడా దత్తత తీసుకొని అమ్మగా మారిన సంగతి గుర్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.